హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంత్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ స్టోర్. ఫ్రెండ్స్, ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా మంది యూత్ అయితే ఈ ఇన్స్టాగ్రామ్ యాప్కి అయితే అడిక్ట్ అవుతున్నారు. అందులో వచ్చే మీమ్స్ కానివచ్చు, రీల్స్ కానివచ్చు చూస్తూ ఇంకా డైలీ ఆ స్క్రోల్ చేస్తూనే గడిపేస్తున్నారు అనమాట లైఫ్ అంతా. సో యావరేజ్గా ఒక సర్వే ప్రకారం చూస్తే డైలీ 4 అవర్స్ యావరేజ్ పర్సన్ ఇన్స్టాగ్రామ్లో టైం స్పెండ్ చేస్తున్నట్టు తెలుస్తుందన్నమాట. సో ఒక రిపోర్ట్ ప్రకారం, సో డైలీ 4 అవర్స్ యావరేజ్ పర్సన్ ప్రతి ఒక్కరు స్పెండ్ చేస్తున్నారంటే ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. సో ఎందులైనా మనం సర్చ్ చేసి చూస్తే మనకు కావాల్సింది చూసినట్టు అనమాట, అలా కాకుండా వచ్చిందలా చూసుకుంటూ పోతే టైం వేస్ట్ చేస్తున్నట్టు అర్థం. సో ఈ అడిక్షన్ మీరు ఎలా తగ్గించుకోవాలి, వాళ్ళ వీడియోలో కొన్ని టిప్స్ అయితే ఇస్తాను. స్పెసిఫిక్గా చెప్పాలంటే 5 టిప్స్ ఇస్తాను, ఇవన్నీ ఫాలో అయితే మ్యాక్సిమం మీ ఇన్స్టాగ్రామ్ అడిక్షన్ అయితే తగ్గించుకోవచ్చు. ఫ్రెండ్స్, అందులో ఫస్ట్ టిప్ వచ్చేసరికి ఐడెంటిఫై యువర్ ట్రిగ్గర్. ఫ్రెండ్స్, మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ చూడడానికి ఏది మోటివేట్ చేస్తుందంటే, ఎందుకు మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నారు అసలు అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోండి. ఎక్కువ మంది చేసేది ఏంటంటే బోర్ కొట్టినప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు. సో ఖాళీ టైంలో ఏం పని లేనప్పుడు ఓపెన్ చేస్తారు. సో అలా చూసుకుంటూ మన పనులని పక్కన పెట్టి అదే స్క్రోల్ చేసుకుంటూ ఆ మైకంలో పడిపోతారు అన్నమాట. సో ఎక్కువ మంది బోర్ కొట్టినప్పుడే ఓపెన్ చేస్తారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ ఖాళీ టైంలో ఏదో ఒక వేరే యాక్టివిటీని చేస్తూ దాని అయితే రీప్లేస్ చేసుకోండి. అంటే మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ కానివచ్చు, లేదంటే వేరే ఏదైనా యాక్టివిటీ చేస్తూ కానివచ్చు, వేరే ఏదైనా ఒక పని చేస్తూ దీన్ని అయితే రీప్లేస్ చేసుకోండి. సో ఆ విధంగా చేయడం వల్ల మీకు దీని మీద ఫోకస్ చేయకుండా వేరే పని మీద ఫోకస్ చేసుకోవద్దు. మీ కెరీర్ వైపు కానీ ఏదైనా మీకు నచ్చింది వేరే ఏదైనా మీకు అవసరమైన దాని మీద ఫోకస్ చేయండి. సో దీని మీద కొద్దిగా ఫోకస్ అయితే తగ్గుతుంది నెక్స్ట్ అలా అలవాటు ఉన్న తర్వాత. ఫ్రెండ్స్, ఇందులో ఇంకా సెకండ్ టిప్ వచ్చేసరికి ఈ రీల్స్ లేదా మీమ్స్ని రీప్లేస్ చేసి ఏదో ఒక అదర్ యాక్టివిటీని సెలెక్ట్ చేసుకోండి. అంటే మీమ్స్ అండ్ రీల్స్ చూడడం వల్ల మీకేంటి, మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్ కోసమే కదా మీరు ఇవి చూస్తున్నారు. సో అలాగే ఎంటర్టైన్మెంట్ ఇచ్చి వేరేది ఏదైనా చూడండి. అంటే చూడడం అనే కాదు, బయటికి వెళ్ళి గేమ్స్ ఆడండి, లేదంటే వేరే గేమ్స్ మీద వేరే మీద అయినా కాన్సన్ట్రేట్ చేయండి, లేదా వేరే ఏదైనా మీకు ఉపయోగపడే ఏమైనా కోర్సులు చేయండి, బుక్స్ చదవండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. లేదా మీ ప్యాషన్ ఏదో ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్యాషన్ అయితే ఉంటుంది లైఫ్లో. సో మీ ప్యాషన్ మీద వర్క్ చేయండి, లేదా మీ కెరీర్ మీద వర్క్ చేయండి. సో ఈ విధంగా వేరే వేరే పనులు చేసుకోవడం వల్ల మీకు దీని మీద అట్రాక్షన్ తగ్గుతుంది అనమాట. సో వాటి మీద షిఫ్ట్ చేయండి, వేరే దాని మీదకి ఈ అడిక్షన్ అంతా కూడా షిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది 1-2 రోజుల్లో అయ్యే పని అయితే కాదు ఫ్రెండ్స్, చాలా టైం అయితే పడుతుంది అడిక్షన్ తగ్గించుకోవడానికి. బట్ రోజు మీరు ట్రై చేస్తూ ప్రయత్నిస్తూ ఉండడం వల్ల మీరు ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ అడిక్షన్ నుంచి అయితే బయటపడవచ్చు. ఫ్రెండ్స్, ఇందులో ఇంకా 3rd టిప్ వచ్చేసరికి సెట్ అయ్యే యాప్ టైమర్. ఫ్రెండ్స్, ఆ యాప్ కొద్దిగా టైమర్ అయితే సెట్ చేసుకోండి. దానికోసం మీరు ఆ ఇన్స్టాగ్రామ్ యాప్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే యాప్ ఇన్ఫో అని చెప్పేసి వస్తుంది. ఆ యాప్ ఇన్ఫోలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ మీకు స్క్రీన్ టైమ్ అని చెప్పేసి కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు యాప్ టైమర్ అని చెప్పేసి కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి మీరు టైమర్ అయితే సెట్ చేసుకోండి. సో ఎంత టైం సెట్ చేసుకుంటారో అంత టైం మాత్రమే మీరు యాప్ యూస్ చేసి ఇలా ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజు ఒక 4 అవర్స్ 5 అవర్స్ యూస్ చేస్తున్నారు అనుకోండి. సో ఫస్ట్ టైమే మొత్తం తగ్గించుకోలేరు కాబట్టి 2 అవర్స్ కానీ వచ్చి అలా 1 అవర్ ఆ విధంగా తగ్గించుకుంటూ వెళ్ళండి. సో ఇప్పుడైతే నేను అక్కడ ఒక 1 అవర్ వరకు సెలెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇంకా దాని మీద ట్యాప్ చేస్తే నెక్స్ట్ మీకు చూపించేస్తుంది అనమాట. అంటే నెక్స్ట్ నుంచి మీరు కనుక 1 అవర్ కంటే ఎక్కువ యూస్ చేస్తున్నారు అనుకోండి, అది ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది ఇన్స్టాగ్రామ్. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది అనమాట. మళ్ళీ ఓపెన్ చేయాలంటే మీరు అక్కడ యాప్ టైమర్ మొత్తం రిమూవ్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఒక రోజులో ఓన్లీ 1 గంట మాత్రమే వాడుకోగలరు, ఇంకేసి 1 అవర్ పెట్టుకుంటే మీరు. సో ఆ విధంగా యాప్ టైమర్ సెట్ చేసుకుంటేనే మీకు గుర్తు వస్తుంది, సో నేను ఈ అడిక్షన్ తగ్గించుకునే క్రమంలో ఉన్నాను చెప్పేసి మీకు ఒక అలారం లాగా అనమాట అదైతే. ఫ్రెండ్స్, ఇందులో ఇంకా 4th టిప్ వచ్చేసరికి టర్న్ ఆఫ్ నోటిఫికేషన్స్ అండ్ స్టాప్ షేరింగ్ వీడియోస్ అండ్ ఇమేజెస్. ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్లో మీరు ఏదైనా పోస్టులు కానీ చేస్తూ ఉన్నారనుకోండి, సో అక్కడ లైక్స్ అన్ని వచ్చినాయి, లేదంటే కామెంట్స్ ఎవరెవరు చేస్తున్నారు, ఎవరెవరు షేర్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా చూసుకుంటూ అలా మళ్ళీ అదే మైకంలోకి వెళ్ళిపోతారు. సో కొన్ని రోజులు మీరు పోస్టులు చేయడం కానీ వీడియోస్ రీల్స్ చేయడం కానీ అవన్నీ కొద్దిగా ఆపండి. సో అవన్నీ అప్లోడ్ చేయడం, సో కొద్దిగా టైం రెస్ట్ అయితే తీసుకుంటూ వాటి నుంచి కొద్దిగా పక్కన పెట్టండి అవన్నీ కొన్ని రోజుల పాటు. సో తర్వాత మళ్ళీ మీరు రెగ్యులర్గా కాకుండా కొద్దిగా అప్పుడప్పుడు చేసుకున్నా పర్లేదు, ప్రజెంట్ అయితే కంప్లీట్గా పక్కన పెట్టండి కొన్ని రోజులు. పెట్టి అక్కడ కొన్ని నోటిఫికేషన్స్ కూడా ఆపేయండి, కొన్ని కదా అన్ని నోటిఫికేషన్స్ ఆపేయండి మ్యాక్సిమం. ఆ ఇన్స్టాగ్రామ్ యాప్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ ఆపేయండి. సో ఇది పెద్ద టాస్క్ అనమాట, సో చాలా ఇబ్బందిగా ఉంటుంది, బట్ ఆపండి. అలా చేస్తే మీకు బాగా ఎఫెక్ట్ అయ్యి, అంటే ఎఫెక్ట్ అవ్వడం అంటే అడిక్షన్ తగ్గించుకునే ఎఫెక్ట్ అని చెప్పొచ్చు. సో అడిక్షన్ త్వరగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది నోటిఫికేషన్స్ ఆపడం వల్ల. దానికి ఆ ఇన్స్టాగ్రామ్ సంబంధించిన ఎలాంటి నోటిఫికేషన్స్ రాకపోవడం వల్ల మీరు కొద్దిగా అడిక్షన్ అయితే తగ్గించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంక ఇవన్నీ చేసి వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటే మాత్రం ఈ 5th టిప్ని అయితే పాటించండి. అదేంటంటే కొన్ని రోజులు యాప్ని కంప్లీట్గా డిలీట్ చేసేయండి. సో మీకు ఎప్పుడైతే కంట్రోల్ వచ్చింది అనిపిస్తుందో అప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి యాప్ని. ఇన్స్టాల్ చేసి అప్పుడు కూడా మళ్ళీ ఆడేయమని కాదు, వాడమని కాదు. సో తక్కువ యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి మీకు ఉపయోగపడే విధంగా. సో
ఎంటర్టైన్మెంట్ కూడా ఉండొచ్చు, కానీ లైఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ అవ్వకూడదు అనమాట. సో అన్నీ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, అన్నీ ఉండాలి, బట్ ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ టైం ఇవ్వడం అంత సరైన పద్ధతి కాదని నేనైతే చెప్తాను. సో ఆ విధంగా కొద్దిగా జాగ్రత్తగా అయితే తీసుకోండి. సో అవసరమైతే యాప్ డిలీట్ చేసేయండి, పర్లేదు, నష్టం అయితే ఏం లేదు. ఇంకా ఇవన్నీ పాటించినా సరే నాకు వర్కౌట్ అవ్వట్లేదు, అడిక్షన్ తగ్గట్లేదు అనుకుంటే మాత్రం ఒకసారి డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి, దానికి మించింది అయితే ఏముండదు. సో కన్సల్ట్ అయ్యి కొద్దిగా వాళ్ళు ప్రికాషన్స్ అయితే తీసుకోండి వాళ్ళు చెప్పేది. సో దాన్ని బట్టి అయినా కొద్దిగా అడిక్షన్ అయితే తగ్గొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియోకి తన్నట్టుగా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన కన్సెప్ట్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అప్పుడు వస్తుంది. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. I'm going crazy.